బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ నాయకులకు సంబంధించి చాలా విమర్శలు చేశారు రజాకాల పాలన నడుస్తోంది అవినీతి పాలన నడుస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే దించడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎలక్షన్లలో పనిచేస్తుంది నెక్స్ట్ అధికారంలోకి వస్తాము అని చెప్తున్నారు అంతా రజాకాల పాలన జరిగే పరిస్థితి ఉంటే రెండుసార్లు అధికారంలోకి మేము ఎలా వచ్చామనేది బీఆర్ఎస్ నాయకుల ప్రశ్న టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ముందేమో ఇంత పెద్ద సినిమా చూపెడుతుంది సెవెంటీ ఫైవ్ ఎం స్క్రీన్ తీసుకొచ్చి ముందు పెట్టి చూపెడుతుంది తర్వాత చూస్తేనేమో కనీసము ఏమాత్రం లేకుండా చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఉంది అండ్ అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అంతే చేసినాం ఇంత చేసినాం మీరేం చేశారు తేల్చుకుందాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా అసలు ఏ హక్కుతోటి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాలు మాట్లాడుతున్నారు అనేది నిజంగా కూడా ఈరోజు ఎవరికి కూడా అర్థం కాని ఒక ప్రశ్న అంటే ఏ విధంగా ఏం చేసిరు అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి భారతదేశానికి కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసిందని ఏ హక్కు ఉందని ఏ నైతిక హక్కు మీకు ఈరోజు ఉందని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఎనీ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ అసలు దేశం ఈరోజు ఒకప్పుడు భారతదేశం ఎటువంటి దేశము ఈ దేశాన్ని పరిపాలించి అరవై ఏళ్ళు పరిపాలించిన ఈ కాంగ్రెస్ దేశాన్ని మొన్నటి వరకు కూడా కొన్ని ఒక జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇంకా కొన్ని ప్లేసెస్లో కరెంట్ లేదు ఎడ్యుకేషన్ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు ప్రాపర్ హెల్త్ సిస్టమ్ లేదు ఇవన్నిటిని కూడా డే వన్ నుంచి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ అప్పటి నుంచి వీటన్నిటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా ఈరోజు అభివృద్ధి దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దేశం ఈరోజు మొత్తం ప్రపంచంలో ఐదవ స్థానానికి ఈరోజు ఎట్లా పైకి వచ్చింది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చే స్కీములు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఇక్కడ దేశం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వస్తేనే బాగుంటుంది గుజరాత్ ఏ విధంగా డెవలప్ అయ్యింది మిగతా రాష్ట్రాలు ఏ విధంగా డెవలప్ అయినాయి అదేవిధంగా మా తెలంగాణ ఎందుకు కావట్లేదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలన కుటుంబ పాలన ఈ కుటుంబ పాలన ఉన్నన్ని రోజులు ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏ దేశంలో అయినా కుటుంబ పాలన ఉంటే ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది ఎందుకంటే ఇది రాజుల మహారాజుల కాలం కాదు మనం ఇంకా కూడా రాజుల మహారాజుల కాలంలో ఉంటే డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉండదు ఇది డెమోక్రటిక్ కంట్రీ ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ అటువంటి డెమోక్రటిక్ కంట్రీలో ఖచ్చితంగా అందరూ కూడా ఓట్ల ప్రజలందరూ కూడా ఎవరైతే వాళ్ళని లీడర్షిప్ని ఎంచుకుంటారో వాళ్ళందరూ ముందుకొచ్చి చేయాలి కానీ నేను నా తర్వాత నా కొడుకు రావాలి నా కొడుకు తర్వాత నా మనవరు రావాలి నా మనవరి తర్వాత నా మనవరాలు రావాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రం డెవలప్మెంట్ దిక్కల్లి హండ్రెడ్ పర్సెంట్ హైక్ ఉండదు ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంటుంది అదే విధంగా ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది కాంగ్రెస్ ఆల్రెడీ అదే కుటుంబం నుంచి మా మా బేటీ కుటుంబం సో మా బేట బాబేట ఆ రకంగా వాళ్ళు పా పాలిస్తూ వచ్చి 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 ఈరోజు దేశాన్ని ఎంత దారుణమైన స్థితికి తీసుకెళ్లారో ఈరోజు మన అందరికీ కూడా తెలుసు అండ్ అదే కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈరోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయక మో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్లో వేస్తే మొత్తం అరవై ఏళ్ళలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ది ఈ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు ఏ విధంగా మాకు వస్తాయని అదేదో ఆరు గ్యారెంటీల స్కీమ్ పెట్టారు కర్ణాటకలో ఐదు ఐదు గ్యారెంటీల స్కీమ్ పెట్టి అది ఇయ్యలేకపోతున్నాము మమ్మల్ని అందరూ కూడా దొంగల్లాగా చూస్తున్నారు మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం మా వల్ల కావట్లేదు అని చెప్పి వాళ్ళ కర్ణాటక ఎమ్మెల్యే ఆయననే చెప్పడం జరిగింది మొన్న మనం చూసాం కూడా సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు వాళ్ళే నెరవేర్చలేకపోతున్నారు వాళ్ళతోటి అవ్వట్లేదు ఏ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు అండ్ బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఖచ్చితంగా రజాకారుల పాలనే కొనసాగుతుంది ఎక్కడ చూసినా కూడా దోపిడీ ఏ ఎటువంటిదైనా సరే ఇక్కడ వాటర్ అని లేదు ఎయిర్ అని లేదు ఎక్కడ అని లేదు భూమి ల్యాండ్ మీద ప్రతి దగ్గర కూడా దోపిడే ఇప్పుడు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నిటి కూడా అమ్మడం జరుగుతుంది దాంట్లో ఉన్నంత బిజీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ మీద ఆలోచన చేయాలి నిజంగా కూడా మండలానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తా అన్నారు మండలానికి ఒక హాస్పిటల్ ఇస్తా అన్నారు ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి ఈ గాలి మాటలన్నీ దళితులకని చెప్పి దళితులనైతే అయితే మూడు రకాలుగా మోసం చేశారు ఒకటి ముఖ్యమంత్రి అన్నారు ఇంకొకటి మూడు ఎకరాలు అన్నారు ఇంకొకటి ఇప్పుడు దళిత బంధు ఇస్తా అని అన్నారు అది కూడా ఎవరికి ఇవ్వలేదు ఓన్లీ కొంత కొంతమందికే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అయిపోయిందంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ ఎట్లయిపోయిందంటే కేవలం ఎక్కడైతే వాళ్ళ కుటుంబము ఎక్కడైతే వాళ్ళ కుటుంబం వాళ్ళ కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయో ఓన్లీ దాన్ని మాత్రం వరకే డెవలప్ చేసుకుంటాం మిగతా మాకు అవసరం లేదు అన్న విధంగా ఈరోజు హరీష్ రావు గారు సిద్దిపేట ఆయన ఒక ఏరియా చూసేసుకున్నారు సిరిసిల్లా కేటీఆర్ అదేవిధంగా గజ్వెల్ కేసీఆర్ గారు ఈ విధంగా వీళ్ళు ఒక మూడు నాలుగు ప్లేసెస్ పెట్టుకొని వీటినే డెవలప్ చేసి పక్కన రాష్ట్రాల అన్నిటి కూడా పట్టి పక్కన ఉన్న జిల్లాలన్నిటి కూడా పక్కన పక్కన పడేయడం జరిగింది అదే నరేంద్ర మోదీ గారు అటువంటి ఏమీ లేకుండా ప్రతి దగ్గర కూడా ఈక్వాలిటీ ఉండాలి దేశమంతా కూడా అదేవిధంగా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఒకటే ఆలోచన వన్ నేషన్ అనే ఆలోచనలో ఈరోజు అన్ని స్టేట్స్ ఎవ్రీ స్టేట్ ఈస్ ఈక్వల్ టు మీ అన్న విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు దానికి ఫర్ ఎగ్జాంపుల్ వందే 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 భారత్ 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 ట్రైన్స్ అవుట్ ఆఫ్ మన తెలంగాణ రాష్ట్రానికి మూడు ట్రైన్లు అంటే మొత్తం దేశంలో ముప్పై నాలుగు ట్రైన్లు ఇస్తే మూడు ట్రైన్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న రీసెంట్ గా కూడా సిద్దిపేటకి రైల్వే ఇవ్వడం జరిగింది కొన్ని ఏండ్ల నుంచి కాంగ్రెస్ పాలనలో ఉంది ఎన్నో ఏం నుంచి దాన్ని అలాగే నాంచుతూ నాంచుతూ వస్తే వాళ్ళు చెయ్యలేకపోతే ఈరోజు మేము తీసుకొచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినాం అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాతగాని పనులన్నీ కూడా మేము చెయ్యలేమని చెప్పి చేతులు దులిపేసినాయి అన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నిటిని కూడా ఆలోచన చేస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వాటన్నిటిని కూడా డెవలప్ చేసే విధానంగా ముందుకెళ్తుంది ఈరోజు మీరు అన్నట్టు ఖచ్చితంగా మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాం తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చారని చెప్పి ఆల్రెడీ మా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఎక్కడెక్కడ ఏమేమిస్తున్నాం అనేది ఇప్పుడు రీసెంట్గా కూడా ఆల్రెడీ ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చాం అదేవిధంగా నేషనల్ టర్మరిక్ బోర్డు అనౌన్స్ చేసినాం సో ఈ విధంగా ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఏదేది ఏదేది కావాలి ఏదేది నెసెసిటీ ఉంది ఈ యొక్క తెలంగాణకి అనేది ప్రతిదీ ఆలోచన చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ